हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल नेनु मी लक्ष्मी ऑलरेडी थंबनेल चूसे उंटारु कदा सो चूडडानिकी मोतीचूर लड्डू लागा यम्मीगा जूसीगा उंदी कदा सो पप्पाय तो प्रिपेयर चेसिन ई लड्डू पप्पाय हल्वा चेसी चेसारु कदा अनुकुंटे परपाटे सो इक लेट चेयकुंडा वीडियोलोकी वेल्लिपोदामा मुंदुगा पच्चि पप्पायनि तीसुकोनि पैन उन्न चेक्कु तीसी बागा क्लीन चेसुकोवाली క్లీన్ చేసిన తర్వాత ఇలా కట్ చేసి లోపల ఉన్న విత్తనాలను తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్ లాగా చేయండి పలుకనేది ఎక్కడా లేకుండా ఇలా బాగా మెత్తటి పేస్ట్ లాగా చేయాలి ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఇందులో 1/3 కప్పు వరకు నెయ్యిని వేసి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత పప్పాయ పేస్ట్ ని మెజర్ చేసుకోవాలి మీరు ఏ కప్పుతైనా కొలత పెట్టుకోండి సరిపోతుంది ఇక్కడ నేను తీసుకున్న పప్పాయకి 2 కప్పుల వరకు పేస్ట్ వచ్చింది ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన ఫుడ్ కలర్ వేసుకోండి రెడ్ గ్రీన్ ఆరెంజ్ ఇలా ఏదైనా పర్వాలేదు బాగా కలిపి లో ఫ్లేమ్ లో బాగా దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించండి ఇది ఉడకడానికి దాదాపు 35 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు టైం పడుతుంది సో ప్లేట్ తో క్లోజ్ చేసుకుంటూ పూర్తిగా లో ఫ్లేమ్ మీద ఉడికించండి ఇక్కడ నాకు 35 నిమిషాల పాటు టైం పట్టింది ఇలా దగ్గర పడ్డాక ఇందులో ఒక కప్పు పంచదార వేసి పంచదార పూర్తిగా కరిగేంత వరకు మిక్స్ చేసుకోండి తీపి ఎక్కువగా తినే వాళ్ళు ఒక కప్పు వేసుకోండి తక్కువగా తినే వాళ్ళు కొద్దిగా తగ్గించి వేసుకుంటే సరిపోతుంది సో ఇలా పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో ఒక 1/4 కప్పు వరకు కొబ్బరి పొడిని లేదా పాల పొడిని కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే కొబ్బరి పొడి వేస్తున్నాను మీకు అవైలబుల్ ఉంటే పాల పొడిని వేసుకోండి పాల పొడి వేయడం వల్ల లడ్డూ రుచి అనేది చాలా బాగుంటుంది నా దగ్గర లేదు కాబట్టి కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్ మీద ఇంకాస్త దగ్గర పడేంత వరకు ఉడికించండి ఇలా కొంచెం దగ్గర పడ్డాక లడ్డు గట్టిగా అవ్వకుండా అలాగే పాకం మొదలకుండా ఉండడం కోసం ఒక అరచక్క నిమ్మరసాన్ని వేయండి అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఏదైనా ఎసెన్స్ ని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇక్కడ నేను పైనాపిల్ ఎసెన్స్ వేస్తున్నాను ఎసెన్స్ వేసిన తర్వాత కూడా మీడియం ఫ్లేమ్ లో లడ్డు చుట్టడానికి వీలుగా ఉండేలాగా ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించండి ఇలా దగ్గర పడిన తర్వాత ఒక ప్లేట్ లో వేసి పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజ్ లో లడ్డు చుట్టేయండి ఇలా డైరెక్ట్ గా అయినా తినేయొచ్చు లేదంటే ఇంకాస్త డిఫరెంట్ గా ఉండాలి అనుకుంటే కొబ్బరి పొడిలో లడ్డూని ఇలా బాగా కోట్ చేయండి అంతే జ్యూసీగా యమ్మీగా మోతీచూర్ లడ్డు లాగా ఉన్న పప్పాయ లడ్డు రెడీ చూడడానికి చాలా ఈజీ అయినా కాస్త టైం పడుతుంది అంతే ఎప్పుడు తినే లడ్డు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి అండ్ ఈ మంచి రెసిపీని ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి బాగా ఫుడ్ ని ఇష్టపడి తినే భోజన ప్రియులకు ఎన్ని రకాల వంటలు తిన్నా ఇంకా ఏదో కొత్తదనం కోరుకుంటూ ఉంటారు అలా కొత్తదనం కోరుకునే వారందరికీ కూడా ఒక మంచి రెసిపీని పరిచయం చేయబోతున్నాను చేసే విధానము వాడే ఇంగ్రీడియెంట్స్ అన్ని కాస్త పాతగా అనిపించినా కూడా రుచి అయితే అద్భుతంగా ఉంటుంది నోట్లో ఇలా పెట్టగానే అలా వెన్నలాగా కరిగిపోతుంది అంత సాఫ్ట్ గా ఉంటుంది ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఈ రెసిపీ చేయడానికి ముందుగా మనకు ఈ సీజన్ లో ఎక్కువగా దొరికే గ్రేప్స్ తీసుకోవాలి అండ్ ఈ గ్రేప్స్ లో విత్తనాలు అనేవి లేకుండా చూసుకోండి అయితే ఈ రెసిపీని ఎప్పటిలాగా మెజరింగ్ కప్స్ తో కాకుండా ఇంట్లో ఉన్న ఒక నార్మల్ కప్ తో ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు గ్రేప్స్ అన్ని ఒలుచుకొని చక్కగా ఒక బౌల్ లో వేసుకోండి అన్ని ఇదే కప్పు తో మెజర్ చేసుకోవాలి మనం తీసుకునే గ్రేప్స్ ఏవైతే ఉంటాయో అవి ఫ్రెష్ గా ఉండాలి ఇలా స్టార్టింగ్ లో ఉంటుంది కదా అక్కడ మెత్తగా ఉండకుండా కాస్త గట్టిగా ఉన్నవి తీసుకోండి కాస్త మెత్తగా ఉన్నవి త్వరగా పాడైపోతాయి అండ్ రెసిపీ కూడా కాస్త త్వరగా అనేది స్మెల్ వస్తుంది అందుకోసం చాలా ఫ్రెష్ గా తాజాగా ఉన్నవి మాత్రమే తీసుకోండి ఇక్కడ నేను 1 కప్ గ్రేప్స్ ని వాటర్ లో వేసి నీట్ గా క్లీన్ చేసుకోవాలి డస్ట్ అనేది ఎక్కడా లేకుండా నీట్ గా క్లీన్ చేసుకోండి గ్రేప్స్ నీట్ గా క్లీన్ చేశాక వాటర్ వంపేసి గ్రేప్స్ అన్ని కూడా ఒక మిక్సీ జార్ లో యాడ్ చేసుకోవాలి ఇందులో మనం ఏ కప్పుతైతే గ్రేప్స్ తీసుకుంటామో అదే కప్పుతో హాఫ్ కన్నా కూడా కాస్త ఎక్కువగా వాటర్ యాడ్ చేసి ఎంత వీలైతే అంత మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి అలా మెత్తగా గ్రైండ్ చేసిన గ్రేప్ జ్యూస్ మొత్తాన్ని కూడా తొక్క అనేది లేకుండా నీట్ గా ఫిల్టర్ చేసుకోవాలి అవసరమైతే కాస్త వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకొనైనా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా వచ్చిన ఈ పిప్పి మొత్తాన్ని పడేయాలి ఇప్పుడు ఈ గ్రేప్ జ్యూస్ లో మనం ఏ కప్పు అయితే గ్రేప్స్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ కార్న్ ఫ్లోర్ ని తీసుకోవాలి ఈ కార్న్ ఫ్లోర్ ని ఈ జ్యూస్ లో వేసిన తర్వాత ఉండలేమి లేకుండా నీట్ గా మిక్స్ చేసుకోవాలి
ఇలా నీట్గా మిక్స్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు రెసిపీని సెట్ చేయడం కోసం ఒక 3 గ్లాసులు తీసుకొని ఈ గ్లాసుల అంతటికి కూడా నెయ్యి కానీ లేదా బటర్ ఆర్ ఆయిల్ ఏదైనా పర్లేదు, 3 చక్కగా అప్లై చేసి పక్కన పెట్టేసుకోండి. ఇక రెసిపీని చేయడానికి ఒక కడాయి తీసుకొని ఆల్రెడీ కార్న్ఫ్లోర్ మిక్స్ చేసి పెట్టాం కదా గ్రేప్ జ్యూస్లో, ఆ మిశ్రమాన్ని ప్యాన్లోకి యాడ్ చేసుకోండి. కార్న్ఫ్లోర్తో చేసిన ఏ రెసిపీ అయినా స్టవ్ మీద పెట్టగానే చిక్కబడిపోతుంది. సో అందుకోసం జస్ట్ ఒక 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేశాను. మనం ఏ కప్పుతో అయితే గ్రేప్స్ తీసుకుంటామో అదే కప్పుతో ఒక 1/2 కప్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టేద్దాం. మంటని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచండి. హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి పెట్టగానే మనకు దగ్గర పడిపోతుంది. సో అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి మిక్స్ చేసుకుంటూ ఉడికించండి. ఇక్కడ నేను ఒక 1.5 మినిట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి, కాస్త చిక్కబడింది, ఉండలాగా ఫామ్ అవుతుంది. సో ఇదే విధంగా దగ్గరుండి మిక్స్ చేసుకుంటూ మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించాలి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించాలి. ఈ రెసిపీ చేయడానికి దాదాపు మనకు 3-4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కరెక్ట్గా సరిపోతుంది, మరీ ఎక్కువగా పట్టదండి. నెయ్యి వేసుకుంటూ ఉండలనేవి లేకుండా నీట్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బ్యాటర్ అనేది ఉండలేమీ లేకుండా ఇలా బాగా దగ్గర పడ్డాక ఇందులో మనము 1 కప్పుతో గ్రేప్స్ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు పంచదారను యాడ్ చేసుకోవాలి. ఈ పంచదార తీపి అనేది కరెక్ట్గా సరిపోతుంది, మీకు ఎక్కువ తక్కువ అనేది ఏమీ అనిపించదు, ఎగ్జాక్ట్గా సరిపోతుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి పంచదార పూర్తిగా కరిగి బాగా మిక్స్ అయ్యే వరకు ఉడికించండి. పంచదార ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఉండలనేవి ఏమీ లేకుండా నీట్గా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో నచ్చితే 1-2 డ్రాప్స్ వరకు లైట్ యాపిల్ గ్రీన్ కలర్ని యాడ్ చేసుకోండి. నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, అది పూర్తిగా మీ ఆప్షనల్. ఫుడ్ కలర్ బాగా కలిసేలాగా నీట్గా బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాజు, బాదం, పిస్తా, నట్స్ ఏవైనా మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత కూడా మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి 1 నిమిషం పాటు కలుపుతూ ఉడికించండి. ఈ స్వీట్ రెసిపీ ఇలా పాన్ నుంచి సపరేట్ అయ్యి ఈ మాత్రం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆల్రెడీ నెయ్యి రాసి పెట్టుకున్న గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి. గ్లాస్ ఫుల్గా వేయొద్దండి, జస్ట్ 1/2 వరకు వేసుకుంటే సరిపోతుంది. ఫుల్గా వేసారనుకోండి మళ్ళీ డీమోల్డ్ చేసుకోవడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. సో 1/2 గ్లాస్ వరకు వేసుకోండి. పైన ఇలా నెయ్యి రాసి పెట్టుకున్న స్పూన్తో ఇలా అడ్జస్ట్ చేయండి, ఈక్వల్గా ఉంటుంది. అన్ని గ్లాసులు కూడా ఇదే విధంగా ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసిన తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు సైడ్ నుండి చాక్తో ఇలా డిప్ చేసినట్లయితే ఈజీగా డిమూవ్ అవుతుంది చూడండి. అయితే చాక్తో ఇటువైపు అయితే కట్ చేస్తామో అటువైపు అనకుండా బ్యాక్ సైడ్కి ఫ్లిప్ చేయాలి. ఇలా ఫ్లిప్ చేస్తే ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది చూడండి, ఈజీగా ఇప్పుడు డీమోల్డ్ అనేది అవుతుంది. డీమోల్డ్ చేయడానికి కింద ఒక ప్లేట్ పెట్టేసి పైన గ్లాస్ని ఉల్టా పెట్టేస్తే ఈజీగా డీమోల్డ్ అయిపోయింది. చూసారా చక్కగా అన్నీ కూడా డీమోల్డ్ అయిపోయాయి, చూడటానికి జల్లీలాగా స్మూత్గా షేక్ అవుతూ చక్కగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక చాక్ తీసుకొని అన్నీ కూడా ఒకే సైజులో ఉండేలాగా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేశాక చూస్తుంటే ఎంత యమ్మీగా సాఫ్ట్గా ఉందో అర్థమైపోతుంది కదా. కావాలంటే మీరు ఇలా డైరెక్ట్గా తినొచ్చు, లేదు ఇంకాస్త అట్రాక్టివ్గా ఇంకొంచెం యమ్మీగా చేయాలి అనుకుంటే కొంచెం అంత కొబ్బరి పొడితో కోట్ చేయండి, ఇంకా సాఫ్ట్ అండ్ టేస్టీగా డెలిషియస్గా ఉంటుంది. అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసి కొబ్బరి పొడిని కోట్ చేయండి. అంతే, చాలా సింపుల్ అండ్ టేస్టీ గ్రేప్స్తో ఒక మంచి డిజర్ట్ రెసిపీని చూసారు కదా. ఇక లేట్ చేయకుండా మీరు ట్రై చేయండి. ఈసారి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఎప్పుడూ ఒకేలాంటి స్వీట్స్ కాకుండా చల్ల చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టి ఈ గ్రేప్స్ డిజర్ట్ని సర్వ్ చేసి చూడండి. సాఫ్ట్గా ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే మినిమం 1-4 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఈసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.